దేశానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన. సో జస్ట్ ఐ వాజ్ వాచింగ్, ఎక్కడ చెన్నై జనసేనలో ఎవరైనా వర్క్ చేస్తున్నారా అనేది నాకు తెలియలేదు. చెన్నైలో ఎవరు లేరా లేరా అనుకుంటే ఆ చెన్నై మీట్లో నేను వచ్చి మహేష్ని సురేష్ని మీట్ చేశానండి. ఆ ఒక్కరోజు నేను అనుకున్నాను చెన్నైలో ఒక 500 మందితో మీట్ పెట్టి ఎవరన్నా పెద్దోళ్ళని రప్పించాలి, అప్పుడు కానీ చెన్నై జనసేన పిల్లలు ఎంత బాగా పనిచేస్తున్నారని తెలియటానికి సార్. ఇట్ ఈజ్ నాట్ ఫర్ ద రికగ్నిషన్, వీళ్ళెవ్వరికి రికగ్నిషన్ అవసరం లేదు, పదవులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరినీ మీట్ అయ్యి మేము చేసినప్పుడు జస్ట్ వీ వర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హౌ టు గో టు జనబాట కార్యక్రమం. సో ఎవ్రీ సాటర్డే 6 o'clock వచ్చేస్తారండి ఇంటికి. మే వీ ప్రొవైడెడ్ ఆల్ వెహికల్స్ అండ్ ఆల్. సో ఆ 6 అయ్యేటప్పటికి ఇప్పుడంతా నాకు ఏంటంటే సాటర్డే అయ్యేటప్పటికి మహేష్ వస్తాడా కిరణ్ వచ్చేస్తాడా 6 o'clock డ్రైవర్స్ రెడీగా ఉన్నారా బికాజ్ దే హ్యావ్ టు స్టార్ట్. సోషల్ మీడియాలో అభిమానులుగా చెప్పుకుని పోస్ట్ చేయటం కాదండి, నిజంగా పనిచేయాలి. ఆ నాయకుడిని మనం రప్పించాలంటే వర్క్ చేయాలి. సో ఆ వర్క్కి నేనేమనుకున్నానంటే నేను వెళ్ళి చేయగలనని నాకు తెలియదు, కానీ నా వల్ల చేయగలన సహాయాన్ని వాళ్ళకి చేసి వాళ్ళని పనిచేయించాలా చూసి వాళ్ళని చాలామందిని వాళ్ళ ద్వారా ఆ ఓట్లు వేసి ఒక దీనికి తీసుకురావాలండి. ఇది సిన్సియర్ ఎఫర్ట్ దే హ్యావ్ టు టేక్. వి హ్యావ్ డిసైడెడ్ అండ్ వీ స్టార్టెడ్ డూయింగ్, ద రిజల్ట్ ఈజ్ అమేజింగ్. అండ్ ఇలాంటి ప్రతి జన సైనికుడు కూడా ఇలాగే వర్క్ చేస్తే తప్పకుండా ఆయన్ని మనం 2019లో గెలిపించవచ్చండి. ఆ నమ్మకం నాకు చాలా ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరూ పనిచేయాలి, పనిచేయకుండా ఏది రాదు. ఆయనతో 25 సంవత్సరాలు కాదు కదా, ఆయన ఉన్నంత వరకు ఆయనతో ఈ చెన్నై జనసేన అన్నీ ఉంటారని నాకు చాలా నమ్మకం ఉంది.